సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో రెండు ఎలుగుబంటి పిల్లలు వ్యవసాయ బావిలో పడ్డాయి. అటువైపుగా వెళ్లిన రైతులకు తన పిల్లల కోసం బావిపైన తల్లి ఎలుగుబంటి అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. వారిని చూసి అది సమీపంలోని గుట్టల వైపు పారిపోగా పిల్లలు బావిలోని ఒక సొరికలో దాక్కున్నాయి. వాటిని బయటకు రప్పించేందుకు అటవీ అధికారులు తాడు వరలతో శతవిధాలా ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో కర్రలతో నిచ్చెన తయారు చేయించి బావిలోకి దించారు. రాత్రిపూట అవి బయటకు వచ్చి తమ ఆవాసానికి వెళ్తాయని డిఎఫ్ఓ శ్రీధర్రావు తెలిపారు.